ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ దీక్ష భారతీయ జనతా పార్టీ దీక్షకు ఉపక్రమించడానికి ముఖ్య కారణం, ఇంతకుముందే పెద్దలు పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ గారు చెప్పడం జరిగింది. 2 సంవత్సరాల క్రితం కూడా పెద్దలు శేషగిరిరావు గారు ఈ రాష్ట్రంలో మద్యం వల్ల జరుగుతున్నటువంటి అనేక ఘోరాలు నేరాలకు స్పందించి ఆనాడు కూడా 2 రోజుల దీక్ష కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చేపట్టింది. దీన్ని దశల వారీగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వం మద్యంనే ప్రథమ ఆదాయంగా ఎంచుకొని, మద్యమే ప్రధాన ఆదాయంగా ఎంచుకొని ఏదైతే ముందుకు పోతా ఉందో దానివల్ల జరుగుతున్నటువంటి అనేక అనర్థాలకు మూల కారణం ఈ మద్యమే కాబట్టి మద్యాన్ని మనం నిషేధించాలని, దశల వారీగా దీనికి ఉపక్రమించాలని మరి దాంట్లో భారతీయ జనతా పార్టీ ముందుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ సంఘటన మళ్ళీ ఒకసారి ఎందుకు అందరూ కూడా ఈ మద్య నిషేధం వైపు ఆలోచిస్తున్నారు, ఎందుకు మద్యం వలనే ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక అకృత్యాలు జరుగుతున్నాయని భావిస్తున్నటువంటి విషయానికి వస్తే, 90% నేరాలు, ఘోరాలు, అత్యాచారాలు, పాశవిక చర్యలు, యాక్సిడెంట్లే కానీ, గృహ సంబంధం అంటే ఇంటి దగ్గర ఉన్నటువంటి అనేక భర్తలు తాగొచ్చి భార్యల మీద అనేక వాళ్ళని కొట్టడమే కానీ అనేకమైనటువంటి చర్యలకు ఈరోజు ఈ మద్యమే కారణమవుతా ఉన్నటువంటి ఒక ఆలోచన ప్రజలందరిలో ఉన్నటువంటి ఈ నేపథ్యంలో మొన్న దిశ సంఘటన, సమత సంఘటన, మానస సంఘటన ఇలాంటి అనేక సంఘటనలు చిన్న పసిపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు వారిపైన జరుగుతున్నటువంటి అత్యాచారాలు, హత్యలు, పాశవికమైనటువంటి చర్యలు వీటన్నిటికి కూడా ఈ మధ్య మత్తులోనే ఆ సంఘటనలు అనేటువంటి జరిగినటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఈరోజు గుర్తిస్తా ఉన్నాం, ఏకీభవిస్తా ఉన్నాం. ఈరోజు మరి ఈ మద్యాన్ని నిషేధించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుందా, ఈ రాష్ట్ర ప్రభుత్వం మద్య నిషేధం వైపు అడుగులు వేస్తుందా, ఆ దిశమైనటువంటి ఆలోచనలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా ఈ సంఘటనలు కనువిప్పు కలిగిస్తాయా అని అనేక ప్రశ్నలు వస్తూ ఉన్నాయి అందరి దగ్గర నుంచి. ఈ పోరాటం, ఈ మద్య నిషేధం పోరాటం మద్యాన్ని పూర్తిగా తొలగించే విధంగా, ఇది యొక్క పాశవిక చర్య జరగకుండా అడ్డుకునేటటువంటి విధంగా, అరికట్టే విధంగా మనం అందరం కూడా పోరాటం చేయాలనేటటువంటి పెద్ద ఎత్తున అందరికి దీనికి చాలా పెద్ద ఎత్తున మద్దతు కూడా లభిస్తూ ఉందని చెప్పి మీకు సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాం. మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏం మాట్లాడిండు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనాక ఏం జరుగుతుందో మనకు అందరికి తెలియంది కాదు. ఉద్యమం సమయంలో చెప్పిన మాటలన్నీ పక్కకు పోయినాయి. ఈరోజు కేవలం ఈ రాష్ట్రంలో ఏ విధంగా రాష్ట్రాన్ని కొల్లగొట్టి, ప్రజల జేబుల్ని కొల్లగొట్టి ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలనేటటువంటి ఆలోచన తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఇంకొక వేరే ఆలోచన లేనే లేదని కూడా సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దానికి ఉదాహరణనే ఈ మద్యం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు, ఆనాడు మద్యం ముందు వచ్చినటువంటి ఆదాయం ఎంత, ఈ రోజు మద్యం నుంచి వస్తున్నటువంటి ఆదాయం ఎంత, ఆ యొక్క లెక్కలు చూస్తేనే ఈ రాష్ట్రంలో మద్యం మీద ఆధారపడే, మద్యం మీద వచ్చినటువంటి ఆదాయం మీద ఆధారపడే ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది అనేటటువంటిది అందరికీ కలుగుతున్నటువంటి అనుమానం మనం చూస్తున్నటువంటి ఈరోజు పరిస్థితి కూడా. ఈరోజు రాష్ట్రంలో ఇంతకుముందే అన్న లక్ష్మణ్ గారు చెప్పారు, ఈ రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆదాయంలో పావుల భాగం ఈ మద్యం అమ్మకాల ద్వారానే ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఈరోజు ఆశ అంటే ఆదాయాన్ని ఆశించి ఈరోజు అడ్డగోలుగా మద్యం
మద్యాన్ని ఈ రాష్ట్రంలో ప్రోత్సహిస్తా ఉంది. దాదాపు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటికీ ఇప్పటికీ చూసుకుంటే డబల్ అయిపోయింది మద్యం ఆదాయం ఈ రాష్ట్రంలో. ఆనాడు 10,000 కోట్లు ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు. మన తెలంగాణ రాష్ట్రం యొక్క ఆదాయం మద్యం ద్వారా వచ్చే ఆదాయం 10,000 కోట్లు అయితే ఈరోజు 20,000 కోట్లు దాటిపోయింది మన రాష్ట్ర మద్యం ఆదాయం. ఇంకా ఈ సంవత్సరం కనుక లెక్క తీసుకుంటే ఇంతకుముందు లక్ష్మణ చెప్పినట్టు ఒక షాపుకు 1,00,000 రూపాయల మీద గతంలో అప్లికేషన్ తీసుకుంటే ఆ అప్లికేషన్ 2,00,000కు పెంచింది ఈరోజు వాటి యొక్క ఖరీదు. దానివల్ల దాదాపు 900 కోట్లు ఆదాయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం సమకూర్చుకున్నది. అంటే ఈ సంవత్సరం ఆదాయం 23,000 కోట్లు దాటిపోయేటటువంటి ప్రమాదం మనకు కనిపిస్తా ఉంది. అంటే మద్యమే అడ్డగోలుగా ఈ రాష్ట్రంలో ఒక ఆదాయ వనరుగా మారిపోవడం నిజంగా చాలా బాధాకరం, సిగ్గుచేటని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం ఈ రాష్ట్రం ఏర్పడినాడు మిగులు రాష్ట్రంగా ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రం బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అని ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చేయడమే కాదు ఈరోజు తాగుబోతుల రాష్ట్రంగా ఈ ముఖ్యమంత్రి మార్చేసిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇదే రాష్ట్రాన్ని మనం కోరుకున్నది, ఇదే తెలంగాణ మనం అందరం ఆ రోజు మనం కావాలని కోరుకున్నది అందరూ ఒకసారి మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి రాష్ట్రాన్న తెలంగాణ ప్రజలు కోరుకున్నారా నాడు, ఇందుకోసమైనా తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కావాలని ఉద్యమం చేసిన నాడు. ఈరోజు ఎక్కడ చూసినా ఈ మద్యంతో మనం చూస్తా ఉన్నాం గ్రామాల్లో మనం రోజు కూలీ నాలి వేసినటువంటి అక్కజెల్లెళ్ళు సోదరి మనల్ని కూలీ చేసుకొని వ్యవసాయ కూలీలకు లేదా ఇంకొక కూలికి ఒక బిల్డింగ్ కట్టని ఇంకనో వ్యవసాయానికో లేక ఇంకో పనికో పోయి కూలీ చేసుకొని డబ్బులు సంపాదించుకొని వస్తే ఆ డబ్బులను తీసుకుపోయి మద్యం షాపులో పెట్టొచ్చి మద్యం తాగొచ్చి ఆ కుటుంబం సభ్యుల భార్య మీద కానీ తల్లుల మీద కానీ పిల్లల మీద కానీ ఎంత పెద్ద ఎత్తున ఈరోజు దౌర్జన్యాలు జరుగుతున్నాయో దాడులు జరుగుతున్నాయో మనకందరికీ కూడా తెలియని విషయం కాదు. గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కళ్ళతో ఎన్నో అటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. గ్రామాల్లో తల్లి బాధ్యతతో కుటుంబ బాధ్యతను మొత్తం భుజానికి వేసుకొని భర్త తాగుపోతైనా తను కష్టపడి తన పిల్లల్ని చదివించుకోవాలని తన పిల్లల్ని మంచి విద్యావంతులు చేయాలని కలలు కొని పగల నుంచి రాత్రి వరకు కష్టాలు చేసి సంపాదించుకునే ధనాన్ని ఈరోజు మద్యం షాపుల్లో ఆ ధనాన్ని ఆ డబ్బును తీసుకుపోయి పెట్టి ఆ కుటుంబం విచ్ఛిన్నమవడమే కాకుండా ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకు కూడా చదువు లేకుండా పోయేటటువంటి పరిస్థితి, విద్యకు ఆర్థికంగా చితికిపోతున్నటువంటి పరిస్థితి, చదువుకు వాళ్ళు ఏమాత్రం కూడా పిల్లలను విద్య వైపు ఇంకో వైపు ఆ పిల్లలను ఒక మంచి విద్యావార్త చేయాలనేటువంటి ఆలోచనలు కూడా ఈరోజు ఎక్కడ పోవాలనేటువంటి పరిస్థితిలో ఈరోజు ఆ మహిళలు ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు అనేక గ్రామాల్లో చూస్తాం తల్లిదండ్రులు లేనటువంటి కుటుంబాల్లో కూడా అన్నా చెల్లెళ్ళు ఉన్నటువంటి కుటుంబాల్లో కూడా చెల్లెలు అక్క తమ్ముళ్ళు ఉన్నారని అన్నలు ఉన్నారని ఎంతో కష్టం చేసి సంపాదించుకొచ్చే డబ్బులు కూడా కొన్ని కుటుంబాల్లో ఆ వారు తప్పుదారి పట్టడం వలన మద్యానికి అలవాటు కావడం వల్ల ఆ కుటుంబాల్లో యజమాని లేనటువంటి కుటుంబాల్లో కూడా ఆర్థికంగా కోలుకోనటువంటి పరిస్థితులు ఈరోజు ఈ మద్యం వల్ల కలుగుతున్నటువంటి విషయం వాస్తవమా కాదా ఒక్కసారి మనం ఆలోచించాలి. చదువుకునేటటువంటి పిల్లలు ఎక్కడ కాలేజీలున్నా స్కూళ్ళున్నా ఒక బడి ఉన్నా ఒక గుడి ఉన్నా నడి రోడ్ల మీద హైవేల మీద స్టేట్ హైవేల మీద ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఈరోజు ఈ రాష్ట్రంలో మద్యం దొరుకుతా ఉన్నటువంటి సందర్భంలో బెల్ట్ షాపులో గ్రామాలైతే విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఒక జనరల్ స్టోర్ లో కూడా మద్యం దొరుకుతా ఉంది కానీ ఒక మందు బిల్ల దొరకదు. అటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్రం ఉంటే
మరి ముఖ్యమంత్రి గారికి ఎందుకు కనువిప్పు కలిగిస్తలేవు? ఈ దిశ సమత ఇట్లాంటి ఎన్నో ఘటనలు ఈ రాష్ట్రంలో రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి ఈ సంఘటనలు ముఖ్యమంత్రి గారికి ఎందుకు కనువిప్పు కలిగిస్తలేవు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మనం ఎన్నో అభివృద్ధి విషయాల్లో కానీ మన రాష్ట్రంలో ఒక ఇరిగేషన్ ప్రాజెక్టే కావచ్చు, ఒక వ్యవసాయంలో అనేక కొత్త టెక్నాలజీసే కావచ్చు, ఇటువంటి అనేక కొత్త విషయాలను కనుక్కోవడానికి వేరే రాష్ట్రాల్లో కానీ వేరే దేశాల్లో కానీ ఏ పద్ధతులను అవలంబిస్తా ఉన్నారు. మనం కూడా కొత్త పద్ధతులను అవలంబిద్దామని స్టడీ టూర్కు పంపిస్తాం. వీళ్ళే పోయి చూసుకోవడం జరుగుతూ ఉంటుంది అధికారులను పంపించి. మరి అటువంటివి ఎన్నో తీసుకొచ్చి మార్పులు తీసుకొస్తా ఉన్నాం మనం సమాజం. మన యొక్క ఇది ప్రాజెక్టుల విషయంలో, మన అగ్రికల్చర్ విషయంలో, అనేక డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ విషయంలో, మరి అదే విధంగా ఈ మద్యపాన విషయంలో, మరి పక్క రాష్ట్రం మన పక్కన ఆనుకొని ఉన్నటువంటి రాష్ట్రం ఒక యువ ముఖ్యమంత్రి కొత్తగా ఎక్కడ ఆ రాష్ట్రమే ఎన్నుకున్నటువంటి రాష్ట్రంలో మరి మద్య నిషేధం మరి పడుగులేస్తా ఉంటే మరి ముఖ్యమంత్రి గారు నోరు విప్పి ఒక మాట కూడా ఎందుకు మాట్లాడతలేదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మనకు ఆనుకొని ఉన్నటువంటి రాష్ట్రంలోనే ఒక కొత్తగా అధికారంలో వచ్చినటువంటి ఒక యువ నాయకుడు మరి వాళ్ళు అడుగులేస్తున్నటువంటి దిశగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు మరి మనల్ని మేలు కొలుపుతలేవా మన ముఖ్యమంత్రి గారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మన పిల్లలు, మన యువత ఏ విధంగా ఈరోజు ఆడపిల్లలు బయటికి పోయిందంటే భద్రత లేనటువంటి పరిస్థితి. ఈరోజు మగపిల్లలు బయట పోయి ఎక్కడ మద్యం షాపులు దొరుకుతున్నాయంటే అక్కడ స్నేహాలే కావచ్చు, ఇంకోటే కావచ్చు, రకరకాలుగా ఈరోజు ఆ మద్యం వైపు ఆకర్షితులేటువంటి పరిస్థితి. చిన్న వయసులోనే మద్యం వైపు ఆకర్షితులై వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ దేశానికి భవిత కావాల్సినటువంటి యువత మద్యానికి బానిసలైపోతున్నటువంటి పరిస్థితి. మరి దీనికి అందరికీ కూడా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మద్యాన్ని ఏరులై పారిస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో మద్యాన్ని నియంత్రించకుండా కేవలం మద్యం మీద వచ్చినటువంటి ఆదాయంతో ఉన్న ఈ రాష్ట్రాన్ని నడుపుతా ఎంతమంది చనిపోయినా పర్వాలేదు, ఎన్ని కుటుంబాలు చిత్రమైనా పర్వాలేదు, ఎంతమంది రోడ్డు యాక్సిడెంట్ల ప్రాణాలు పోగొట్టుకొని ఆ కుటుంబాలు మొత్తం విచ్ఛిన్నమైనా పర్వాలేదు, యువత ఈరోజు తప్పుదారి పట్టి ఎంతమంది ఏ విధంగా వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నా పర్వాలేదు, నేను మాత్రం ఈ రాష్ట్రంలో మద్యం పైన వచ్చినటువంటి ఆదాయం పైనే నా దృష్టంత అనేటటువంటి మాట ఈరోజు కేసీఆర్ గారి తీరు ఉందని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. గ్రామాల్లోకి వెళ్ళి చూస్తే ఏ గ్రామంలోకి వెళ్ళి చూసినా చిన్న వయసులోనే వితంతులు అనేటటువంటి వాళ్ళ గ్రామాల్లో చూస్తే కొన్ని గ్రామాల్లో చిన్న చిన్న వయసులోనే వితంతులు అయిపోతా ఉన్నారు. తాగుడకు అలవాటైనటువంటి వాళ్ళు అనారోగ్యానికి గురై చనిపోవడం, లేదా యాక్సిడెంట్లకు గురై చనిపోవడం, లేదా తాగి యాక్సిడెంట్ చేస్తే పక్క వాళ్ళు చనిపోవడం, ఇలాంటి అనేక సంఘటనలకు ఈరోజు ఈ యొక్క మద్యం కారణమవుతా ఉంటే, ఈరోజు అనేక అశ్లీల వెబ్సైట్లు కూడా కానీ ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా, స్మార్ట్ ఫోన్ల ద్వారా, అనేక ఈ ఇంటర్నెట్ ద్వారా జరుగుతున్నటువంటి అనేక సంఘటనలు కూడా వాటిని కూడా నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం. వాటిని కూడా నియంత్రించేటటువంటి కార్యక్రమం చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం. ఈరోజు మద్యం ఒక ప్రధాన కారణమైతే దీనికై ఇటువంటి నేరాలు, అత్యాచారాలు, హత్యలు, పాశవిక చర్యలు వీటికన్నిటి కూడా కారణమైనటువంటి ఇంకా మిగతా కారణాలను కూడా అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, వాటి మీద కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ దీక్ష రాష్ట్ర ప్రభుత్వం మధ్యమే
ప్రధాన వనరుగా ఎంచుకొని ఏరులై పారిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతున్నటువంటి యొక్క మద్యాన్ని నిషేధం వైపు ఈ ముఖ్యమంత్రి గారు అడుగు వేయాలని చెప్పి సంద్ర మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా దేశంలో అత్యధికంగా మద్యం మీద అతి తక్కువ సమయంలో ఈ 5 ఏళ్ల కాలంలో మద్యం మీద ఆదాయాన్ని డబుల్ గా పెంచుకున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మద్యం మీద చిన్న రాష్ట్రమైనా అత్యధికంగా మద్యాన్ని ఈ 5 ఏళ్లలో డబుల్ గా కన్జప్షన్ పెరిగిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి దీనికోసమేనా మన బ్రాండ్ ఇమేజ్, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దీని వలనే పెరుగుతా ఉందా అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నా. మొన్న దిశ సంఘటన తెలంగాణ రాష్ట్రాన్ని బ్రాండ్ ఇమేజ్ పెంచిందా లేకుంటే ఆడపిల్లలకు ఈ రాష్ట్రంలో భద్రత లేనటువంటి భయాన్ని కలిగించిందా అని ముఖ్యమంత్రి గారిని ఒకసారి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నగరం నడిపట్న జరిగినటువంటి ఆ ఘటన, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కున్నటువంటి అది దగ్గరలో టోల్ గేట్ కి పక్కనే నేషనల్ హైవే పైన జరిగినటువంటి ఆ సంఘటన ఇంకా మీకు కనువిప్పు కలిగిస్తలేదా ముఖ్యమంత్రి గారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. పెట్రోల్ బంక్ లోకి వెళ్ళి అర్ధరాత్రి పెట్రోల్ తీసుకొని ఆ పెట్రోల్ తో అంటబెట్టి కాల్చినటువంటి తీరు, ఇటువంటి ఘటనలు ఎన్నో జరిగినాయి. పెట్రోల్ మీద పోసి అంటించి చంపేటటువంటి ఘటనలు, మరి దాంతో మొన్న పెట్రోల్ బంకుల్లో బాటిళ్లలో పెట్రోల్ పోయకూడదు అని చెప్పి సర్కులర్లు పంపించినారు సంతోషం. మరి మద్యం తాగి చేసినటువంటి ఆ ఘటన, మరి మద్యాన్ని బంద్ చేయాలన్నటువంటి ఆలోచన మీకు ఎందుకు వస్తలేదు అని ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నా. ఈ మద్యాన్ని నిషేధించాల్సిన సమయం ఆసన్నమైంది, దీని వైపు చూపు సారించాలన్న ఆలోచన మీకు ఎందుకు వస్తలేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ప్రతిపక్షాలు ఏవో మాట్లాడుతున్నటువంటి మాట మీరు మాట్లాడటం సరికాదు. ఈ యొక్క ఇష్యూని ఒక మహిళలు, జనాభాలో సగ భాగం ఉన్నటువంటి మహిళలు ఈరోజు దాడులకు గురైతా ఉంటే, అత్యాచారాలకు గురైతా ఉంటే, హత్యలకు గురైతా ఉంటే ఈరోజు వారి పట్ల మీకు ఆలోచించే అవసరం ఉందా లేదా మిమ్మల్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని, హైదరాబాద్ రాష్ట్రాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నారన్న మాట మాట్లాడుతున్నారు. మరి ఏ విధంగా ఇటువంటి ఆడపిల్లలకే భద్రత లేదు అని భయపడుతున్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఏ విధంగా ఈ విశ్వనగరాన్ని తీర్చిదిద్దుతున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మద్య నిషేధం వైపు అడుగులేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ముఖ్యమంత్రి గారు అని చెప్పి మళ్ళీ నేను కోరుతా ఉన్నాను. మీకేదంటే ఎవరైనా ఏదైనా ప్రశ్నించినా, ఏదైనా గొంతెత్తి గళం విప్పి అడిగినా మీకు ప్రిస్టేజెస్ అంటే ఒక ప్రిస్టేజ్ గా భావించినటువంటి అలవాటు ముఖ్యమంత్రి గారికి ఉంది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఇక నయాన్నో భయాన్నో నేను దిగిదాక తప్పాలని దిగొచ్చే అలవాటు మొన్న ఆర్టీసీలో చూసాం. ఆర్టీసీ అంశంలో దిగొచ్చేటటువంటి విషయాన్ని కూడా చూసినాం. కేంద్ర ప్రభుత్వం దీంట్లో జోక్యం చేసుకోగానే మరి ముఖ్యమంత్రి గారు దిగొచ్చినటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు రాష్ట్ర మహిళలంతా అక్కలారా, చెల్లెళ్ళారా, అన్నలారా, తమ్ముళ్ళారా, ఇది మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, ఈరోజు మన రాష్ట్ర భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు, మనమందరం కూడా ఈ యొక్క ఉద్యమంలో మేమందరం కూడా ఈ మద్యానికి వ్యతిరేకం. మేము కూడా మా కుటుంబ సభ్యులు ఎవరైనా ఇంటికి తాగి వస్తే ఇంట్లోకి రానియమని కూడా మహిళలు శపథం తీసుకోవాల్సినటువంటి సమయం
ఆసన్నమైందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అడ్డగోలుగా చీప్ లిక్కర్ ఎక్కడ పడితే అక్కడ దొరికి తాగి రోడ్ల మీద సోయి లేకుండా తూగుతూ పోతున్నప్పుడు యాక్సిడెంట్ జరుగుతున్నాయి. తాగి సోయి లేకుండా బండ్లు నడుపుతున్నప్పుడు యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఇంటి దగ్గర భార్య నా భర్త ఎప్పుడు వస్తున్నాను, నా కొడుకు బయటికి పోయింది ఎప్పుడు వస్తున్నాను ఎదురు చూస్తున్నటువంటి ఆడబిడ్డలకు, అక్కలకు, తల్లులకు, చెల్లెళ్లకు ఈరోజు ఏ ముహూర్తాన, ఏ శుభ, ఏ యొక్క దుర్ముహూర్తాన ఏమి వార్త ఇంటమైనటువంటి భయాన్ని ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈరోజు ఈ మద్యం ఏరులై పారుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా భయానికి గురైనటువంటి భయాందలో జీవిస్తున్నటువంటి పరిస్థితి. ఈ వేదిక ద్వారా నేను ఒకటే కోరుతా ఉన్న ముఖ్యమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారు, రాజాసింగ్ గారు, శాసనసభ్యులు గారికి వేది మీదకి రావాల్సిందిగా కోరుతాం. ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి అత్యాచారాలే కానీ, హత్యలే కానీ, యాక్సిడెంట్లే కానీ, నేరాలే కానీ, ఘోరాలే కానీ వాటితో పాటు హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా పబ్బులు, విచ్చల విడిగా పబ్బుల, అవి పర్మిషన్లు ఉన్నావో తెలియదు, లేవో తెలియదు. అసలు వందల కొలది వందల కొలది ఈరోజు కొత్తగా పబ్బులు ఏర్పాటు అవుతా ఉన్నాయి. రోజుకు ఒక కొత్త పబ్బు ప్రారంభమవుతూనే ఉంది. ఆ పబ్బులో ఉన్నటువంటి యువత భవిష్యత్తు ఏదంటే విషయం ఒక్క నిమిషమైనా ముఖ్యమంత్రి గారు ఆలోచించిందా? ఏ ఒక్క నిమిషమైనా ఆ యువత భవిష్యత్తు ఏంటి? మనం ఈ దేశానికి ఏమిస్తున్నాం, ఎటువంటి యువతను మనం తయారు చేస్తున్నాం, ఆ యువత యొక్క భవిష్యత్తును ఏ విధంగా నాశనం చేస్తున్నామని ఒక్క నిమిషమైనా మీరు ఆలోచన చేసిందా అని అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని. డ్రగ్స్ అయితే ఇంకా స్కూళ్ళ దగ్గరనే చిన్నప్పటి నుంచి అలవాటు చేసే కార్యక్రమం, వాళ్ళ వ్యాపారాల కోసం ప్రతి పిల్లలను ప్రతి మొగ్గాను డ్రగ్స్ కు బానిసలుగా చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నా. ఆ వ్యాపారస్తులు ఎవరో ప్రధానంగా టిఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులని ముఖ్యమంత్రి గారికి తెలిసినా దాన్ని గుట్టు చప్పుడు కాకుండా దాన్ని మూత పెట్టింది కానీ దాని యొక్క దోషులు ఎవరో, ఆ వ్యాపారస్తులు ఎవరో ఇప్పటిదాకా బయటికి చెప్పనటువంటి దుస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారిని నేను ఒకటే డిమాండ్ అనుకోండి, లేదా విన్నపం అనుకోండి, మహిళల తరఫున, ఈ రాష్ట్ర ప్రజల తరఫున, ఈ రాష్ట్రం బాగు కోసం, ఆడబిడ్డల యొక్క గౌరవం కోసం, ఆ ఆడబిడ్డల యొక్క కుటుంబాలు చల్లగా ప్రశాంతంగా సుఖశాంతులతో ఉండాలని కోరుకునే ముఖ్యమంత్రి గారి అయితే, ఆడబిడ్డల యొక్క రక్షణనే కోరుకునేటటువంటి ముఖ్యమంత్రి గారైతే, మరి సమాజంలో 50% ఉన్నటువంటి ఈ మహిళల గురించి ఒక్కసారి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు అని నేను కోరుతా ఉన్నా. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి పురుషులలో 53% మంది ఈరోజు ఈ మద్యం తాగుతా ఉన్నారు. దానివల్ల అందరి వల్ల చెప్పను, పెద్ద ఎత్తున లిమిట్ లేకుండా మీరు పెట్టినటువంటి ఈ యొక్క దుకాణాలు ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా దొరుకుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో చిన్న పిల్లలు కూడా వ్యసనపరులు అయినటువంటి దుస్థితి నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడండి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు నేను కోరుతా ఉన్నా. ఈ దీక్ష బీజేపీ పార్టీ, మా పార్టీ తరపు ప్రారంభించినటువంటి ఈ ఉద్యమం, ఇంతకుముందు మా అధ్యక్షులు గారు చెప్పినట్టు దశల వారీగా అందరినీ చైతన్యవంతుల్ని చేస్తూ ఈ యొక్క మద్యం గల వల్లగలిగినటువంటి అనర్థాలను, నష్టాలను, ఘోరాలను, నేరాలను ప్రజల మధ్యకు తీసుకెళ్తూ ప్రజలను కూడా దీంట్లో భాగస్వాములను చేస్తూ ఈ పోరాటాన్ని బీజేపీ పార్టీ కొనసాగిస్తుందని, ఈ యొక్క మద్య నిషేధం కోసం పోరాటం చేసే ప్రతి ఒక్కరూ ఈ సమాజం కోసం, ఈ ఆడబిడ్డల యొక్క, మన తెలంగాణ సంస్కృతి కాదు మన భారతదేశ సంస్కృతిని కాపాడుకోవడం కోసం మనం అందరం కూడా నడుం బిగించాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటూ ఈ యొక్క దీక్షకు ప్రతి ఒక్కరు కూడా
మద్దతిచ్చి ఈ యొక్క పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ కూడా కలిసి రావాలని చెప్పి కోరుకుంటూ ఈ దీక్షకు మద్దతు ఇవ్వడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వచ్చిన అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు, సామాజిక వేత్తలకు, విద్యావంతులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.